పాదయాత్ర బాగా సక్సెస్ అయ్యిందండి ప్రజల్లో ఒక ధైర్యాన్ని ఒక భరోసాని ఇచ్చారు ప్రజలు ఇంతకాలం పడుతున్న కష్టాలు బయట చెప్పుకోలేక బాధలు పడతా ఉన్నారు కానీ ఇప్పుడు లోకేష్ బాబు పాదయాత్ర జనంలో ఒక భరోసాని ఇచ్చింది ఒక నమ్మకాన్ని కార్యకర్తల్లో ఒక నమ్మకాన్ని ఇచ్చింది ఇదే ఇట్లానే కంటిన్యూ అయితే మాత్రం 4-5 గంటలు జనసందోహం చూస్తే దాంట్లో కొట్టుకొని పోతారు జనాలు లేక డబ్బులు ఇచ్చి కూడా 500 నుంచి 1000 రూపాయలు ఇచ్చి కూడా తెప్పిస్తా ఉన్నారు వాళ్ళు కూడా చేయమనండి ఇప్పుడు యాత్ర చేయమనండి ఒక్క ఊరికి వస్తే మా ఊరికి రావద్దు సంతనోత్రపాడి ఎమ్మెల్యే అయితే ఒప్పుకుంటారు వాళ్ళు వైసీపీ వాళ్ళే వైకాపా కార్యకర్తలే మా ఊరు రావద్దు అని గుళ్ళో ఒక ముక్కు మొక్కారు ఈ సంతనోత్రపాడి నియోజకవర్గంలో ఈ సంతనోత్రపాడి వైసీపీ ఎమ్మెల్యే అని వైసీపీ కార్యకర్తలే మరి డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా చెప్తారు కదా అట్లా అనుకుంటే ఈ రోజు పేపర్లో వచ్చింది మీరు చూసే ఉండాలి ఎలా ఉందమ్మా సుధాకర్ బాబు గారు పనితీరు అక్కడ కబ్జాలండి ఏమీ పనితీరు అనేది అసలు ఆయనకేమి రాదండి ఆయనకేం తెలియదు అసలు మా బావిడికేమి సమాధానం ఓట్లు వేసిన వాళ్ళకి ఏం చూస్తాడు కానీ మావిడికేం సమాధానం చెప్పాలని ఏడుస్తున్నాడు బాగా చేస్తారండి బాగా అందరినీ కలుపుకొని పోతాడు ఆ పార్టీనా ఈ పార్టీ అయినా చూడడు అందరికీ పనిచేసి పెడతాడు పని బాగా చేసుకోగలరు అతను విజయ్ కుమార్ గారే వచ్చాడు గ్యారెంటీగా విజయ్ కుమారే ఎక్కువ మెజారిటీతో పాటు విజయ్ కుమార్ గారే వస్తారు అమ్మా ఎలా ఉందమ్మా లోకేష్ బాబు గారి పాదయాత్ర చాలా చాలా బాగుంది జనం ఎవరు లేరు అంటున్నారు కదమ్మా జనం ఫుల్ జనము మేము కితకితలాడుతా నుంచున్నాం జనం లేక డబ్బులు పెట్టి తెప్పిస్తున్నారు అన్నారు లేదు లేదు ఎవరి కావాలనే కావాలని వచ్చాం కావాలని వచ్చాం బ్రా వాళ్ళ మీద ఇష్టంతో వచ్చాం వాళ్ళని గెలిపించాలని వచ్చాం చూసామా లోకేష్ బాబు గారిని చూసాను చాలా చక్కగా ఉన్నాడు మాట్లాడటం కూడా రాదు అని చెప్పి వైసీపీలు అన్నారు కదమ్మా చాలా బాగా మాట్లాడుతున్నాడు వాళ్ళ నాన్నకంటే బాగా మాట్లాడుతున్నాడు టోన్ చాలా గట్టిగా ఉంది చాలా అర్థమయ్యేటట్టు క్లియర్ గా మాట్లాడుతున్నాడు చాలా బాగా మాట్లాడుతున్నాడు పప్పు పప్పని కామెంట్ చేస్తాను కదమ్మా రోజా గారికి వాళ్ళంతా వాళ్ళ నాయకులు ఏమంటారు అమ్మా అన్నాళ్ళు పప్పులేమో ఈయనేం పప్పు కాదు మరి అధికారంలో తీసుకొస్తారంట తెలుగుదేశం పార్టీని లోకేష్ బాబు గారు తీసుకొస్తాడని అనుకుంటున్నాం మేము గట్టిగా నమ్ముతున్నాం అనేకమైన హామీలు ఇస్తా ఉన్నారు కదమ్మా అనేకమైన హామీలు ఏమంటారు వాటి గురించి నెరవేరుస్తాడని అనుకుంటున్నాం మేము వాళ్ళ నాన్నలాగా నెరవేరుస్తాడు అనుకుంటున్నాం 175కి 175 స్థానాలు వస్తాయన్నారు జగన్మోహన్ రెడ్డి మరి ఎలాగా వస్తారమ్మా వీళ్ళు ఊరికి చెప్పుకుంటున్నాడు అంతే రాడు వచ్చే ప్రసక్తే లేదు చంద్రబాబు నాయుడే వస్తాడు చంద్రబాబు నాయుడే వస్తాడు ఇక మీ నాయకులుగా అమ్మా మీ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గారు ఏలూరు సాంబశివరావు ఎలా ఉందమ్మా వారి పనితీరు బాగానే ఉంది పోయినసారి బాగా చేశాడు ఈసారి ఆయనకి లేదు కదా గెలిచినా కూడా ఆయన ఏం చేయనట్లేదు కదా పోయినసారి బాగానే చేశాడు ఈసారి గెలుపు గ్యారంటీనమ్మా